సర్వస్య శరణాగతితోటి భగవంతుడి ముందు నిలిచి నాలో ఉన్నటువంటి మానసిక వికారములని మనోవికారములని ప్రక్షాళన చేసి నీ సన్నిధికి నన్ను రప్పించుకోవయ్యా అనేటువంటి తొట్ట తొలి భక్తికి మెట్టు ఏదైతే ఉందో దానితోటి శ్రీకాళహస్తి ఈశ్వర శతకాన్ని ప్రారంభించిన ధూర్జటి కవివారు రెండవ శ్లోకానికి వచ్చేసరికి ఒక సాహసం చేశారు సహజంగా మనం ఈ ఈ శతక కవుల యొక్క లేకపోతే పూర్వకవుల యొక్క ప్రాభావాన్ని మనం గమనిస్తే అవి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పాళ్ళు ఏ ఏ రాజులని వారు ఆశ్రయించి ఉన్నారో వారిని సేవిస్తూ వారిని పొగుడుతూ వారిని కీర్తిస్తూ రాసినటువంటివి తప్పు లేదు రాజు అంటే విష్ణువుతో సమానమని శాస్త్రమే చెప్తోంది మరి ఈ శ్లోకంలోకి వచ్చేసరికి ఒక ఉత్తమ స్థాయి కవిగా ధూర్జటి వారు తనను తాను ప్రకటించుకోవడం జరిగింది అది ఏమిటో చూద్దాం ఒక్కసారి వాణివల్ల భగూభవద్వారం నిర్వాణశ్రీచరపట్ట చూచిన విచార ద్రోహమో నిత్య కళ్యాణ క్రీడల బాసి దుర్దశల పాలై రాజలోకాధమ శ్రేణి ద్వారము దూర చేసి దిపుడో శ్రీకాళహస్తిశ్వర ఎంత సాహసం చేశారో చూడండి ఇక్కడ స్వామివారు రాజు అనేటివాడు క్రీడల ఎందు ఆసక్తి ఆ క్రీడలు అనేటువంటి అనేక రకములైనటువంటి క్రీడలు అంటే భగవంతుడి దగ్గరికి చేరడానికి కావలసినటువంటిది ముఖ్యమైనటువంటిది మనోనిగ్రహము నేను ఆర్భాటముతోటి అమ్మవారి దగ్గరికి తీసుకువచ్చి సహస్ర కమలాలతోటి అమ్మవారిని అర్చిస్తున్నాను నేను కానీ అర్చన చేసే సమయంలో నాలో శ్రద్ధ లేదు నాలో ఆ సమర్పిత భావము లేదు నాలో ఆ తాదాత్మ్యత లేదు అది భగవంతుడి దగ్గరికి చేరుతుందా భగవంతుడి దగ్గరికి చేరేటువంటిది పత్రం పుష్పం తోయం యోమే భక్త ప్రయచ్చతి అన్నారు గీతాచార్యుల వారు మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాయుక్తం యోగక్షేమం వహామ్యహం అనన్యమైనటువంటి భక్తితోటి నన్ను ఎవరైతే మనస్సులో ఆరాధిస్తారో అలాంటి వారు ఎవరైనా ఏ రూపములో నన్ను కొలిచినా నేను వారిని నేను కాపాడుతాను అని గీతాచారులు వారు సుస్పష్టంగా మనకి తెలియజేశారు ఇక్కడ కాబట్టి భక్తికి కావలసినటువంటిది శ్రద్ధ కానీ ఆర్భాటము కాదు అన్నది ఇందులో మనకి కనపడుతున్నటువంటి సూక్ష్మమైన రహస్యం అయ్యా ఈశ్వర ఓ శ్రీ శ్రీకాళహస్తీశ్వర మనస్సు లేదనుకో నీ దగ్గరకు వచ్చి నేను వంద సార్లు వంద ఆరాధనలు చేసినా మోక్షం పొందడానికి సాధ్యము కాదు అది నాకే కాదు వల్లభుడైనటువంటి ఆ బ్రహ్మకి కూడా సాధ్యము కాదు మహత్తరమైనటువంటి నీ సన్నిధి సాయుధ్యానికి సోపానము సాయుధ్యము అంటే మోక్షము జన్మరాహిత్యము మనకి శాస్త్రము నాలుగు విధములైనటువంటి స్థాయిలు చెప్తోంది భక్తి స్థాయిలు సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్యము అంటే మిగిలిన మూడు స్థాయిలు తీసుకున్నామనుకోండి సారూప్యము అదే భగవంతుడు త్వమేవాహ స్థితిలోకి వెళ్ళడము సామీప్యము భగవత్ సన్ని దగ్గర భగవంతుని దగ్గరకు చేరుకోవడము సాలోక్యము ఆ భగవంతుడు ఆ భక్తుణ్ణి మెచ్చి తన లోకానికి రప్పించుకోవడము గణములలో ఒకడిగా మార్చడము సాయుధ్య స్థితి శివానంద సౌందర్యలహరిలో శంకర భాగవత్పాదులు వారు చెప్తారు ఆ సాయుధ్య స్థితి ఇచ్చినటువంటి ఆ గొప్పతనముట కేవలము పరమాత్మ ఆ అమ్మవారికి మాత్రమే ఉందిట మిగిలిన వాళ్ళందరూ కూడా సారూప్య సామూప్య సాలోక్య స్థితికి తీసుకువెళ్ళి తీసుకువెళితే అమ్మవారు మాత్రము సాయుధ్య స్థితినిస్తోందిట అంటే మరి అమ్మవారి దగ్గర సాయుధ్య స్థితి ఉంది అని అన్నప్పుడు మరి అయ్యవారి దగ్గరకు వచ్చి ఈ ధూర్జటి మహాకవిలా ఎందుకు అంటున్నారు అన్న అనుమానం మనకు రావాలి కదా అంటే శివశక్తి ఆయుక్తో ఏది భవతి శక్త ప్రభవితం అదే కదా మనకి సౌందర్యులలో ప్రప్రథమ శ్లోకం అది అసలు అమ్మవారు లేకుండా అయ్యవారు ఎక్కడున్నారు అయ్యవారు లేకుండా అమ్మవారు ఎక్కడున్నది శివ అనగానే అమ్మవారు పలుకుతుందిట శివ అనగానే ఆనందంతో అయ్యవారు వచ్చేస్తారట అంటే శక్తిరహితమైనటువంటి చైతన్యము జడస్థితిలోకి వెళ్ళిపోతుంది చూడండి ఉదాహరణకి చరిత్ర మనం గమనించుకుంటే పురాణాన్ని ఒకసారి సతీదేవి వియోగం తర్వాత పార్వతీదేవి అనేటువంటి ఆ శక్తి ఆ చైతన్య ఆ శక్తి చైతన్యము ఈశ్వరుడి దగ్గర లేనంత వరకు అతను జడుడై జడుగానే ఉన్నాడు కదా అతనిలో ఉన్నటువంటి జడత్వాన్ని పోగొట్టి లోకానికి ప్రేరకంగా లోకానికి మళ్ళీ పునర్భావనాశక్తిని కలిగించటానికే కదా ఆ మన్మధుణ్ణి పంపించడం జరిగింది దేవతగణాలందరూ కూడా అంటే శక్తి శివుడు శక్తి అభేదస్థాయి అని మనం గమనించాలి ముందు అక్కడ అయితే ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఈయన చేస్తున్న సాహసాన్ని గమనిద్దాం మనం ఏమంటున్నారంటే నీ సన్నిధికి వచ్చి ఆర్భాటంగా మోక్షలక్ష్మిని పొందలేక మామూలు మాయాజాలంతో కూడుకుని ఉన్నటువంటి సంసార లంపటాలు ఏవైతే ఉన్నాయో అలాంటి సంసార లంపటాలే ప్రాముఖ్యము అని భావించినటువంటి శ్రేణి అని అన్నారు ఆయన అంటే అలాంటి ఆ మాట వాడటానికి ధైర్యం కావాలి ఎందుకంటే ఆనాటి కాలానికి అది మరి దూర్జటి మహాకవి అంటే శ్రీకృష్ణదేవరాయలు వారిని ఆశ్రయించిన వ్యక్తి రాజులను ఆశ్రయించిన వ్యక్తి లోకా శ్రేణి అని అన్నారంటే మరి అది అవమానించినట్టే కదా కానీ ఇక్కడ ఆయన భక్తి తప్రత ముందు ఈ రాజలోకాలన్నీ కూడా ఆయన ముందు తక్కువే అనేటువంటి ఒక భావనకి వచ్చిన తర్వాత మాత్రమే ఆయన ఈ పదం వాడగలిగారు అని మనం అర్థం చేసుకోవాలి ఇది ఏదో కేవలము అలాని ఇది కేవలం ఏదో భగవంతుడి ముందు మాత్రమే వల్లే వేసినటువంటి శ్లోకమా కాదు శ్రీకృష్ణదేవరాయలు వారు ఈ మాటలు విన్న తర్వాతే కదా ధూర్జటి కేల కేలకల్యను అతురిత మాధురీ మహిమానన్నాగాను అంటే ఆయన కూడా అంగీకరించారు అది ఆ జ్ఞానిలో ఉండేటువంటి లక్షణం నన్ను పొగడలేదు అని ఆనాడు బమ్మెరిపోతలను ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి ఆ రెడ్డి రాజుల యొక్క ఆ జ్ఞాన పరిధికి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయుల వారి యొక్క జ్ఞాన పరిధికి ఉన్నటువంటి భేదాన్ని కూడా మనం గమనించవచ్చు ఇక్కడ కవి రాయగలిగారంటే అంగీకరించగలిగినటువంటి స్థాయిలో ఉన్న రాజును కూడా మనం మెచ్చుకోవాలి అని మర్చిపోకూడదు అలాంటి ఆ రాజులని ఆకర్షణ ప్రాభవము ఆర్భాటమే ప్రాధాన్యం అనుకున్నటువంటి అలాంటి స్థితి నుంచి ఎలాగైతే నాలో ఉన్న భక్తి చైతన్యాన్ని జాగ్రత్తం చేయమని నేను అడుగుతున్నానో అలాంటి రీతిలో నన్ను కాపాడవయ్యా శ్రీకాళహస్తీశ్వర అంటూ ఇక్కడ గమనించండి శ్రీకాళహస్తీశ్వర అండంలో ఎంత అద్భుతమైనటువంటి తన్మయ భావన ఉన్నదో చూడండి ఒక సమర్పితం అంటే ఒక్కసారి ఒదిగిపోతుంది మాట అందుకనే మకుటము అందాన్ని తీసుకొస్తుంది మకుటము భావాన్ని ప్రకటింపచేస్తుంది ఇక్కడ ఈ మొత్తం ఈ ఈ నూట ఎనిమిది శ్లోకాల ఈ సమాహారములో వంద శ్లోకాల సమాహారములో ఈ శ్రీకాళహస్తీశ్వర అనేటువంటిది సమర్పిత భావంలో అత్యద్భుతంగా వాడినటువంటి ధూర్జటి కవి ఆ వారి పాదాలకి నమస్కారం చేసుకుంటూ తదుపరి శ్లోకంలోకి వెళదాము అంతా మిథ్యయని తలంచి చూచిన నరుండట్లౌలింగింసదా కాంతా పుత్రులు అర్ధముల్తనువుక్క మోహార్ణవం భ్రాంతింది జరించుగాని పరమాధం వై నీయందుదా చింతా కంతయు చింత నిల్పడు నిల్పడుగదా శ్రీకాళహస్తిశ్వరా అంతా మిథ్యయ చూస్తే అంతా మిథ్య తెలుస్తూనే ఉంటుంది నా పక్కనే అంటే మనకి మూడు రకాలైనటువంటి వైరాగ్యాల్ని శాస్త్రం చెప్తోంది శ్మశాన వైరాగ్యము పురాణ వైరాగ్యము ప్రసూతి వైరాగ్యము ఒకసారి ఎవరైనా కాలం చేశారనుకోండి ఆ కాలం చేసిన వ్యక్తిని చూసిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది ఇంతే కదా జీవితము ఎందుకు ఈ ఈ లంపటాలన్నీ ఎందుకు అనిపిస్తుంది కానీ అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మాయని వీడి మనం ఈ లంపటంలో పడిపోతాం బిడ్డను కనేటువంటి తల్లి అనుకుంటుందిట ఈ ఒక్క బిడ్డని జన్మనిస్తే చాలరా మహానుభావ ఏమిటి నరకం అని అనుకుంటుందిట ఒకసారి బిడ్డని జన్మనిచ్చేసిన తర్వాత ఆ బిడ్డని సాకుతూ ఆ బిడ్డ యొక్క ఆ అల్లరి చేష్టలతోటి మురిసిపోయి మరొక బిడ్డని జన్మనివ్వడానికి కూడా ఉత్సుకత చూపెడుతూ ఉంటుంది అంటే ఆ మాయ ఆ వరకు కమ్ముతూ ఉంటుంది పురాణ వైరాగ్యము సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి సత్సాంగత్యము మనిషికి చాలా ప్రాధాన్యతను సంతరింపచేసేటువంటి విషయం సత్సాంగత్యము ఒక అద్భుతమైనటువంటి గురువు అనుగ్రహంతో లభించేటువంటిది ఎప్పుడూ కూడా సదాచార సంపన్నతని కలిగి ఉండడం ఎప్పుడూ కూడా సత్సాంగత్యములో ఉండడం వలన ఏం జరుగుతుంది అంటే మనలో ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక భావజాలన సద్భావనలు అనేటువంటివి పరిడవిల్లుతూ చిగురులు వేస్తూ ఉంటాయి ఈ పురాణములు ఎప్పుడైతే మనం నిత్యము కూడా వింటూ ఉంటామో ఏమవుతుంది అంటే దానిలో మనస్సు లీనమై ఇలా ఉంటే చాలు కదా అనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఆ భావన నుంచి బయటపడి ఆ మాయ నుంచి బయటపడి ఎప్పుడైతే మనం ఇంకొక లోకంలోకి వెళతామో ఈ మాయ తప్పించి ఆ మాయలో ఇరుక్కుపోతాం వైరాగ్య భావన అనేటువంటిది తాత్కాలికముగా వస్తే దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి పురాణ ప్రసూతి శ్మశాన వైరాగ్యాల వల్ల మనిషికి ఎటువంటి ఉపయోగమూ లేదు నిజమైన వైరాగ్యం ఏమిటి అంటే విడిచిపెట్టగలిగినటువంటి త్యాగ భావన న కర్మ ప్రజయాధనేన న అమృతత్వ మాసు మానసు అని మనకి శాస్త్రం చెప్తోంది ఆ త్యాగ భావన కావాలక్కడ అంటే నాకు నేనుగా తృప్తి చెంది జీవితంతో మనం విడిచిపెట్టగలగాలి అన్నం చూడండి కడుపు నిండా అన్నం తింటాం మనం ఓ ఇంకా చాలమ్మా నాకు అంటాం మనం ఆ చాలు అనేటువంటి భావన ఎంత మనస్ఫూర్తిగా అంటాం మనం అంటే ఇంకా తర్వాత ఇంకా తినలేని పరిస్థితి ఇంకా నాకు చాలు అంటాం ఆ తృప్తి ఉంటుంది చూసారా అలాంటి తృప్తి కావాలి మనిషికి మళ్ళీ ఆకలి వేసినప్పుడు మళ్ళీ తింటాం మనం అది దేహానికి సంబంధించినటువంటి విషయం అంటే ఎలాంటి తృప్తితోటి అక్కడ నేను అన్నాన్ని వద్దు అని అన్నానో అలాంటి స్థితికి నేను చేరుకోగలగాలి అంటే ఈ మాయామోహమైనటువంటి ఈ వలయంలో ఏదైతే నుంచో నేను చూస్తున్నానో దీనిలో ఉన్న నిజాన్ని దీనిలో ఉన్నటువంటి కాల పరిమితిని నేను గ్రహించగలిగి ఎంతవరకు నేను దీనిని అనుభవించాలో అంతవరకు అనుభవించగలిగితే ఏ సమయానికి నేను ఏ స్థాయికి చేరుకోవాలో ఆ సమయానికి ఆ స్థాయికి నేను చేరుకోగలుగుతాను అందుకే చూడండి మనకి నాలుగు ఆశ్రమాలు గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థము పెట్టిన తర్వాత మనకి సన్యాసాశ్రమం అని చెప్పబడే జరిగింది అంటే ఈ వానప్రస్థములో మళ్ళీ ఏం చేస్తున్నారు వాళ్ళు వనముల ఎందు భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒక రకమైనటువంటి సాంసారిక జీవితానికి దూరముగా సాంసారిక జీవితాన్ని త్యజించి ఒక ఆధ్యాత్మిక జీవనాన్ని వారు జీవిస్తున్నారు వాళ్ళు అలాంటి జీవన స్థితిలో నిజాన్ని గ్రహించిన తర్వాత ఇంకా ఆ భర్తని కూడా ఆ భార్య అయ్యా మీరు చక్కగా సన్యాసాశ్రమంలోకి వెళ్ళండి అని పంపగలుగుతుంది ఉన్నట్టుండి గృహస్థాశ్రమంలో నుంచి నేరుగా మనం సన్యాసాశ్రమంలోకి వెళ్ళామనుకోండి ఒక బంధం ఏర్పడుతుంది వదులుకోలేని బంధం సన్యాసాశ్రమం అంటే తులియ స్థితి అది ఇప్పుడు చూడు ఒక ఒక ఉదాహరణ ఉంది ఒక మహానుభావుడు ఒక ఆయన ఉన్నాడట ఆయన సన్యశాస్త్రమం స్వీకరించడం కోసం అని చెప్పి ఒక పెద్ద మఠాధిపతుల దగ్గరికి వెళ్ళారు ఆయన వెళ్ళినప్పుడు సరేనయ్యా నువ్వు సన్యాశాస్త్రమం స్వీకరిస్తావు మరి నీ ఆహార పరిస్థితి ఉంటే ఎక్కడ ఉంటావు అబ్బే ఏం పర్వాలేదండి నాది అపార్ట్మెంటు కింద నేను ఉంటాను ఆ పైన నా భార్య ఉంటుంది రోజు వండి పెట్టేస్తూ ఉంటుంది ఆ మాత్రం దానికి సన్యశాస్త్రం ఎందుకు దండధారణ కోసం కాదు సన్యసాశ్రమం విషయవాంఛల త్యాజ్యానికి సన్యసాస్త్రమం ఆ అకర్మస్థాయిలో నుంచి నేరుగా భగవత్ సాన్నిధ్యానికి చేరుకునేటువంటి ప్రణవోపాసనా తంత్రము మాత్రమైనటువంటి యోగము తుర్యాశ్రమం అంటే తలచి చూస్తే అంతా మిథ్య స్వామి అయినా కాంతాపుత్రుల్ అర్ధముల్ తనువు నిక్కమంచు ఈ లంపటం ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను మీకు ఇవన్నీ నీతులు చెప్తున్నాను ఇది అయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళి నా భార్య నా బిడ్డలు నా ఈ తనువు ఈ తనువుకి ఏం కాకుండా దీనికి ఒక మళ్ళీ పోషణ ఇదే నిజమని నమ్ముతాము ఈ విషయాన్ని మనం కనుక సాధనలో పెట్టి ఎంతవరకు నేను దీనిని స్వీకరించాలి అనేది కనుక నేను అర్థం చేసుకుంటే అప్పుడు నాలో కలిగినటువంటి మనో పరిణతి నన్ను ఆ దిశగా నడిపిస్తూ ఉంటుంది ఈ మోహం అనేటువంటి సముద్రములో ఈ భ్రాంతితోటి చేరుస్తున్నాడే తప్ప స్వామి నిజానికి నిజమైన ఆనందం ఎక్కడ ఉన్నది ఒకసారి గమనించండి ఈరోజు ఇష్టము అని నాకొకటి ఈరోజు చాలా ఇష్టము ఈ ఇష్టమైన పదార్థం నా అమ్మ ఇది నాకు ఇష్టమమ్మ అని నేను నా భార్యతో చెప్పడం జరిగింది నాకు ఇష్టం కదా అని ఒక నెల రోజుల పాటు అదే వంటకం చేసి నాకు పెట్టింది మరి నాకు చాలా ఇష్టం కదా మరి ముప్పై ఒకటో రోజు దాని మీద నాకు ఒక వెగట ఏర్పడుతుంది అంతేనా అంటే ఈరోజు నాకు బాగా నచ్చినటువంటి వస్తువు రేపు నచ్చాలని నియమం లేదు ఈరోజు నాకు నచ్చని విషయం రేపు నచ్చకూడదు అని నియమం లేదు అంటే ఇష్టాయిష్టాలు సుఖదుఖాలు శాశ్వతము కావు మరి ఏది శాశ్వతము అంటే ఈ తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషాలు అనేటువంటి ఆ చిన్న మాయని మనం శాశ్వతం అనుకుని అందులో ఉండిపోతున్నాం మరి నిజమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి అంటే అనుభవం పూర్వకంగా పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే భక్తి ఆ భక్తిలో మనం రమించి ఆ భక్తిలో అమ్మవారి పాదసేవా సౌభాగ్యంతో తరిస్తూ అక్కడ మనం కనుక జీవించగలిగితే దానికి మాటలు లేనటువంటి ఆ ఆనంద భావనని సదా అనుభవిస్తూ ఉంటే ఇక జీవితంలో ఏ ఎంత పెద్ద సుఖం మన ముందుకు వచ్చినా ఆ అమ్మవారి అనుగ్రహం ముందు తృణీభావనతో ఉంటుంది అని మనకి అనుభవంతో పెద్దలు చెప్తున్నారు ఈ మోహార్ణవం అనేటువంటి ఈ ఈ మాయాలంపటంలో ఉండిపోయినటువంటి మానవులు నిజమైనటువంటి పరమార్థాన్ని ఇవ్వగలిగినటువంటి నీ ఎందు చింత ఇంత కూడా చెయ్యటం లేదయ్యా శ్రీకాళహస్తీశ్వర అంటే ఇక్కడ కంప్లైంట్ కాదు ఇది ఒక ఆర్తి ఎందుకు దీంట్లో పడిపోతున్నారు వీళ్ళు దీంట్లో నుంచి బయటపడితే బాగుండు కదా అనుకుంటాం కదా మనకి శ్రేయోభిలాషలు మనం ఒకళ్ళకి శ్రేయో అనుకోండి అయ్యా ఈ పనితలా చేస్తే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది అట్లా తను తెలుసుకున్నటువంటి ఆ నిజాన్ని తను తెలుసుకున్నటువంటి ఆ భక్తి తత్పరతని ఇతరులు కూడా తెలుసుకుంటే బాగుండు కదా అనేటువంటి ఒక ఆర్తిని ఇక్కడ ధూర్జటి కవి వారు ప్రకటించడం జరిగింది అద్భుతమైనటువంటి శ్లోకంతో ముగించుకుని తర్వాత శ్లోకానికి ఒక్క నిమిషం గ్యాపి నాన్న ఒక్క నిమిషం గ్యాపి తదుపరి శ్లోకంలో ఒక చక్కటి బేరం కుదుర్చుకుంటున్నారు ధూర్జటి మహాకవి వారు కాళహస్ శ్రీకాళహస్తిశ్వరుడితోటి ఏమిటో చూద్దాం నీనాయందు వడబాటు మాట వినుమ నీచేత జీతంబునేంబట్ట సంతతంబు మదివేట్ కంబున కొప్పగింపకుము నన్నా నన్నాటిే చాలు తేజీ నొల్లంగరి నొల్ల నొల్ల సిరులన్ శ్రీకాళహస్తీశ్వరా నేను నీకు సేవలు చేస్తున్నాను కదయ్యా మన ఇద్దరం ఒక ఒప్పందం చేసుకుందాం నీ నా ఎందు వడబాటు మాట వినుమా మన ఇద్దరి మధ్యన ఒక ఒక ఒప్పందం చేసుకుందాం అదేమిటంటే నీ సన్నిధిలో నేను వచ్చి చేస్తున్నాను కదా ఈ సేవలన్నీ కూడాను నాకే జీతము ఇవ్వద్దు నువ్వు అంటే జీతము అంటే ఇక్కడ నేను నిన్ను కోరుకుంటున్నట్టుగా ఈ సిరులు సంపదలు ఏమైనా నాకు ఇస్తావేమో అవన్నీ నాకు అక్కర్లేదు కానీ ఒక్క మనిషి ఏ మోహపాశములతోటి నేను ఈ భార్యా బిడ్డలు ఈ తనువు ఈ అర్థము ఇవన్నీ కూడా శాశ్వతం అనుకుంటున్నానో ఆ భావన నుంచి నన్ను తప్పించి నీకు మాత్రమే సాధ్యమైనటువంటి మోక్షాన్ని మాత్రం నాకు ప్రసాదించు అని అడిగాడు అంటే ఇక్కడ చూడండి భగవంతుడితోటి ఒప్పందం ఏమిటండి అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక తల్లి బిడ్డల్ని తీసుకోండి ఒక తల్లి ఆ బిడ్డ దగ్గరకు వచ్చే ఒక మాట అంటుంది ఏమిటి అంటే నువ్వు చదివావు అనుకో నీకు నచ్చింది చేసి పెడతాను నీకు హోంవర్క్ అయింది అనుకో నీకు చాక్లెట్ కొని పెడతాను అంటే ఇప్పుడు ఈ బిడ్డ ఏముంటుంది అమ్మా నేను ఈ పని చేస్తాను నువ్వు నాకేమిస్తావు అని అడుగుతుంది అంటే అక్కడ బేరసారాలు ఆడటం అనేటువంటిది ప్రేమలో ఒక భాగంగా భావిస్తే ఇక్కడ తను నమ్ముకున్నటువంటి ఆ పరమేశ్వరుణ్ణి తండ్రిగా భావించినటువంటి ధూర్జటి మహాకవి తనకి కష్ట సాధ్యమవుతున్నటువంటి ఒక సాధనాక్రమంలో ముఖ్యమైనటువంటి ఒక విన్నపాన్ని స్వామివారి ముందు పెట్టాడు నేనా ఎందు వడబాటు ఏదైతే ఉందో ఒప్పందం ఏమిటంటే ఇన్ని సేవలు చేస్తున్నాను కదా సరే వీడికి డబ్బులిద్దాం చక్కటి ఆరోగ్యాన్ని ఇద్దాం చక్కటి భార్యని ఇద్దాం ఇంకొకటి ఇద్దామని అనుకుంటావేమో స్వామి కాదు కాదు నా మనస్సులో ఉన్నటువంటి ఆ చైతన్యానికి అనుగుణంగా నీవు మాత్రమే ఇవ్వదగినటువంటి ఆ మోక్షాన్ని ఇచ్చి నన్ను కాపాడవయ్యా శ్రీకాళహస్తీశ్వర అంటూ తన మనస్సులో ఉన్నటువంటి ఆ భక్తి భావనకి ఒక ఆకారాన్ని తీసుకొచ్చాడు అంటే నాహం కర్త హరిహీకర్త నేను చెయ్యలేనటువంటి పనిని నేను చెయ్యే అంటే నేను ఒక పని చేసిన తర్వాత ఈ పనిని నేను చేశాను అని చెప్పుకునేందుకు అర్హత లేదు ఎందుకు అంటే సర్వము ఆ పరమేశ్వరి యొక్క అనుగ్రహ వీక్షణతోనే జరుగుతుంది కాబట్టి అమ్మవారి ఆజ్ఞ లేకుండా ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని అని మొత్తం ఆ బ్రహ్మ మొత్తం బ్రహ్మతో సహా ఈ సృష్టి విలాసమంతా కూడా పరమేశ్వరి పాదపద్మములతోటి పాదపద్మముల పాద ఎందు అనుగ్రహముతోటి అమ్మవారి కనుసన్నలలో జరుగుతున్నటువంటి ఈ సృష్టి విలాసాన్నంతటినీ కూడా అమ్మవారు నడిపిస్తున్నది అనే సత్యము తెలిసిన తర్వాత ఇది నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని ప్రదర్శించినటువంటి వాడు మూర్ఖుడు మరి నేను చెయ్యగలగడమును అమ్మవారి అనుగ్రహం అయినప్పుడు నేను చెయ్యలేకపోవడము కూడా అమ్మవారి అనుగ్రహమే కదా సరే నేను చెయ్యలేకపోతున్నాను అని వదిలేసామనుకోండి ఏమవుతోంది తామస గుణములోకి దారి తీస్తోంది మరి చెయ్యలేని సమయములో అమ్మ తల్లి అని పాదం పద్ పాద పట్టుకున్నాం అనుకోండి అదేమవుతోంది భక్తి ప్రాధాన్యాంశముగా మారుతోంది అలాంటి ప్రాధాన్యాంశాన్నే ఇక్కడ స్వామివారు అంటే ధూర్జటి మహాకవి చూపెడుతున్నారంటే తాను ప్రయత్నించారు ఆ రోజు ఏం చేసింది ఏనుగు తను ముందు పోరాడింది అంటే మానవ ప్రయత్నము లేకుండా నిస్సహాయ స్థితిలో భగవంతుడి దగ్గరకు వెళ్ళడం కాకుండా మానవ ప్రయత్నం అయిన నిస్సహాయ స్థితిలో వెళ్ళామనుకోండి భగవంతుడు అనుగ్రహిస్తాడు అప్పుడు ముందు మానవ ప్రయత్నం అయ్యింది ధూర్జటి మహాకవి వారు ఆ స్థితిని దాటడానికి ప్రయత్నం చేశారు చేస్తున్నారు అవ్వడంలా అప్పుడేమన్నారు తండ్రి దగ్గరికి వెళ్ళారు గోముగా అడిగారయ్యా ఒక్క మాట ఒప్పందం చేసుకుందాం అని తరం ఈ ఒప్పందం ఏమిటంటే ఈ స్థితిని నేను దాటలేకపోతున్నాను నా చేత పూజ చేయిస్తున్నటువంటి సౌభాగ్యాన్ని నాకు ఇచ్చావు నువ్వు మరి ఆ సౌభాగ్యానికి కానుకగా వరముగా ఈ మోహార్ణవాన్ని దాటేటువంటి మానసిక స్థితిని మానసిక ప్రచోదనాన్ని కలిగించవయ్యా అంటూ స్వామివారి ముందుకు వెళ్ళి కోరుకున్నారు అంటే దీన్ని బట్టి అవుతుందంటే ఇది ఆయన ఎక్కడో కూర్చుని ఏ ఇంట్లోనో పూజ గదిలోనో కూర్చుని రాసినటువంటి కావ్యముగా మనకి కనపడది వెళ్ళి తనలో ఉన్నటువంటి ఆర్తిని ప్రకటించుకోవడానికి ఆ కాళహస్తీశ్వరి సన్నిధిలోకి వెళ్ళి చేతులు మొక్కి ఒక రకమైన నిస్సహాయ స్థితిలో ఆయన తనలో ఉన్నటువంటి ఆ కోరికని బయట పెట్టినట్టుగా మనకిది కనబడుతూ ఉంటుంది ఈ శ్లోకము అలాంటి విశిష్టమైనటువంటి ఈ శ్లోకముతోటి ఈ భాగాన్ని ముగించుకుని తదుపరి మళ్ళీ తదుపరి భాగంలో తరువాత శ్లోకంతో మళ్ళీ కలుద్దాం సర్వం శ్రీ లలితమహా త్రిపుర సుందరీ దేవి దివ్య పాదారవిందార్పణవసం